స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకి మహిమ కలుగును గాక. దేవుడు గతించిన సమయం అంతా కూడా మనలందరినీ కాచి కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి మొదటిగా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాం. దేవుడు గతించిన మాసం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ మూడవ రోజున ఉదయ కాలంలోనే దేవుణ్ణి స్మరణ చేసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశమును బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసిన వారముగా ఉంటూ ఉన్నా. దేవుడు రాత్రంతా మంచి నిద్రనిచ్చి వేకువజామున చురుకైన మేలుకు అనుగ్రహించిన దేవాది దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం. మరెంతో మంది ఈ దినాన్ని చూడలేకుండా ఉండవచ్చు. ఆయా విపత్తుల చేత బాధపడుతున్న వారు ఉన్నారు. అయితే దేవుని ఉచితమైన కృప చేత, ప్రేమ చేత మనలందరినీ సజీవులుగా ఉంచి ఉన్నాడు. ఎందుకంటే ఇంకా ఆయన ప్రేమ తెలుసుకోవాలని, ఆయన కృపను మనము పొందాలని, ఆయన దయను పొందాలని దేవుని యొక్క ఉద్దేశ్యం, ఆయన సంకల్పమును బట్టి దేవుడు మనల్ని బ్రతికించి బాగు చేసి ఉంటూ ఉన్నాడు. ప్రత్యేకంగా ఈరోజు దేవుని వాగ్దానాన్ని మనం చదువుకుందాం. యిర్మీయా చాప్టర్ 17:7, యిర్మీయా గ్రంథము 17:7-8 యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరను, దాని వేర్లు తనను వెట్ట కలిగినను, దానికి భయపడదు, దాని ఆకులు పచ్చగా నుండును, వర్షం లేని సంవత్సరము నా చింత నందదు, కాపు మానదు. దేవుడు తన పరిశుద్ధ వాక్కులు మన వెనికిల్లో ఆశీర్వదించునుగాక. వాగ్దానం, యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు అని వ్రాయబడి ఉంటూ ఉన్నది. 5వ వచనం నుంచి 11వ వచనం భాగంలో మనం చూస్తూ ఉంటే ఇక్కడ రెండు విషయాలు మనము గ్రహించాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుచు ఉంటున్నా. 1వ వచనంలో మనం చూస్తే నరులను ఆశ్రయించిన వాడి గతి ఏమై ఉంటున్నది, వాడి స్థితి ఏమై ఉంటున్నది. అదేవిధంగా 8వ వచనంలో యెహోవాను నమ్ముకొని వారు వారి స్థితిగతులు ఏ విధంగా ఉంటూ ఉన్నాయో వ్రాయబడి ఉంటూ ఉన్నది. అందుకొరకే ఉదయకాలంలో మనం ధ్యానిస్తూ ఉంటూ ఉన్నప్పుడు నరుణ్ణి ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఒకవేళ నరులను ఆశ్రయించినట్లయితే వారి యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉంటున్నా, 5వ వచనంలో వ్రాయబడింది, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనచ్చు, తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు అని అంటాడు. కనుక ఆ దేవుణ్ణి విడిచిపెట్టి మనుషులను ఆశ్రయించుట వాడు శాపగ్రస్తుడు అంటూ ఉన్నా. అందుకొరకే దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు యెహోవా మీద నుంచి తన హృదయమును తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు అంటాడు. ఏ పరిస్థితుల్లో ఉంటూ ఉన్నదో అని బ్రతుకు రాయబడి ఉంటుంది. 6వ వచనంలో మనం చూసినైతే వాడు ఎడారిలో అరూర వృక్షం వలె ఉండును అని అంటాడు. అంటే ఎడారిలో అరూహ వృక్షము వలె ఉండును అనండి. ఈ అరూహ వృక్షము ఎడారిలో నీళ్ళ కొరకు ఎంతో తప్పిస్తూ ఉంటూ ఉన్నది. ఆ విధంగానే దేవుణ్ణి విడిచి దేవునికి దూరంగా ఉండి, అందుకే అంటాడు దేవునికి దూరంగా ఉండి మనం ఏమి సాధించలేము అని అంటాడు. మనకి విశ్వాసానికి కర్త అయిన యేసుకు దూరంగా ఉండి మనం ఏమి సాధించలే. ప్రభు అయిన యేసుక్రీస్తు అని అంటాడు, నాలో అంటకట్టబడిన వాడు నూరంతలుగా ఫలించును అని అంటాడు. అందుకొరకే దేవునికి దూరంగా ఉండి మనం ఏమీ కూడా సాధించలేము. దేవుణ్ణి ఆశ్రయించువారు ఆశీర్వాదాలు పొందుతారు అని అంటాడు. అందుకొరకే దేవునికి దూరంగా ఉండేవాని బ్రతుకు ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే ఏ విధంగా ఉంటున్నది, అడవిలో అరూహ వృక్షం వలె ఉంటారు అని అనబడింది. అరూహ వృక్షము వలె ఉండును అని అంటాడు. అయితే దేవునికి దూరంగా ఉన్న వాని బ్రతుకు ఏ విధంగా ఉంటుందో రాదు. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు అని అంటాడు. అందుకే మనకు అనేక విషయాలు మనం చూస్తూ ఉంటాం. మేలు పొందిన దాని యొక్క మేలు విలువ తెలువని వారు అనేకులు ఉంటూ ఉంటారు. మేలు వస్తూ ఉంటున్న ఆ విషయాన్ని కూడా వారు గ్రహించరు.
మరి అదే విధంగా మనం చూస్తూ ఉంటూ ఉంటాం. ఒక ఇద్దరు వ్యక్తులు వారి భవిష్యత్తు గురించి ఆలోచన చేసుకుంటూ త్రోవ పక్కన నడుచుకుంటూ వెళుతూ ఉంటూ ఉన్నారు. దేవుడు ఇప్పుడైనా కూడా మనల్ని ఆశీర్వదిస్తే మంచిగుండు, దేవుడైనా మన ఆర్థిక ఇబ్బందులను దూరపరిస్తే బాగుండు, మన కోరికలను తీరిస్తే బాగుండు అని నిరాశతో ఆ త్రోవల గుండా నడిచిపోతూ ఉంటున్నారు. దేవుడు వారి యొక్క నిరాశను చూసి, మనం కథల్లో వింటూ ఉంటాం కదా, రెండు లంక బిందెలు వారి యొక్క ఆశను చూసి దేవుడు ఆ త్రోవలో పెట్టాడంట. అయితే ఆ లంక బిందెలకు 3 అడుగుల దూరానికి వారు కనిపించనంత దూరంలో ఉంటూ ఉండగానే వారికి ఆలోచన వచ్చింది, ఇప్పుడు బ్రతికైతే ఈ విధంగా ఉంటూ ఉన్నది, మనం గుడ్డివారం అయితే ఏ విధంగా ఉంటుందో మన బ్రతుకని గుడ్డివాడి యొక్క వేషం వేసి ఇద్దరు ఒక్క నెనక ఒకడు పట్టుకుంటూ వెళ్ళాడట. దేవుడేమో వారిని ఆశీర్వదించాలని లంక విందలు వాళ్ళు వచ్చే మార్గంలో పెట్టాడట. అయితే లంక విందలు దాటిపోయే వరకు కూడా వారు గుడ్డివాని వేషం వేసుకుంటూ వెళుతూ ఉంటూ ఉన్నారట. లంక విందలు దాటిపోయినవి కనుక ప్రే సహోదరే సహోదరుడా, అదేవిధంగా దేవుణ్ణి ఆశ్రయించక నరులను ఆశ్రయించి వారు బ్రతుకు అదేవిధంగా ఉంటుంది. వాడికి మేలు కలిగేది ఏంటో గ్రహించలేకుండా, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు అంటూ ఉన్నాడు వాడు. ఇంకో రెండో విషయాన్ని కూడా వ్రాయబడి ఉంటూ ఉన్నది, వాడు అడవిలో కాలిన నేలయందు నిర్జీవ చవిటి భూమి యందును నివసించును అని అంటాడు. కాలిన నేల ఏ విధంగానండి, దాని సారాన్ని కోల్పోయి చవిటి నేల అంటే ఏమి పండకుండా దానిలో సారం లేకుండా నిర్జీవంగా ఉంటూ ఉన్నది, దేవునికి దూరమై ఉండుట అదే. అందుకరకేమంటాడు, నాకు వేరుగా ఉండి ఏమీ కూడా సాధించలేరు అని అంటారు, ఫలించలేరు. మనము ఫలాల గురించి వరాల గురించి వ్రాయబడినప్పుడు మనం చూస్తాం, గలతీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం ఆత్మఫలము లేవనగా అని అంట, ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాలతో మంచితనం ఇవన్నీ కూడా మనం వింటూ ఉంటాం కదా, ఇవి వాడి జీవితంలో లేకుండా పోతూ ఉంటాయి అని వ్రాయబడి ఉంటూ ఉన్నది. అందుకొరికి వాడి బ్రతుకులో కాలిన నేలవల నిర్జీవమైన చవిటి భూమి అందు నివసించువాడుగా ఉంటాడు. అందుకొరకే మొదటి కీర్తనలో వ్రాయినది ఏమనంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడిచినట్లయితే చివరిగా వాని బ్రతుకు ఏ విధంగా ఉంటున్నదో 6వ వచనంలో వ్రాయబడి ఉంటున్న, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అని. ఆ విధంగా దేవునికి దూరంగా ఉండి, దేవుని వాక్యానికి దూరంగా ఉండి, దేవుని సన్నిధికి దూరంగా ఉన్న వారి బ్రతుకు ఆ విధంగానే ఉంటుంది. కష్టిస్తాడు కానీ దానిలో ఆ ఫలాన్ని ఫలితాన్ని పొందలేకపోతూ ఉంటారు. అయితే 7వ వచనంలో వ్రాయబడింది, యెహోవాను నమ్ముకొను వారు ధన్యులు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును అని వ్రాయబడి ఉంటుంది. ఆశ్రయము అనేసరికి మనం ఎప్పుడు మాకు ఒక మాట జ్ఞాపకం వస్తూ ఉంటూ ఉంటారు, ఒకటి అడవిలో బలవంతమైన జంతువు సింహము, అడవికి రాజు, అయితే అన్నిటికీ ఏదైనాకి హాని చేయని ఒక కుందేలు మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ యొక్క సింహము కుందేలు వేటాడడానికి వచ్చినప్పుడు అది బండసందులోనికి పరిగెత్తేది, దానికి సింహమునకును కుందేలుకును ఒక 3 అడుగు దూరమే, అది అరుస్తూ ఉంది కానీ ఆ సింహము దాన్ని పట్టుకోలేకపోతుంది, ఎందుకంటే ఆ యొక్క గృహంలోనికి అది దూరలేకపోతూ ఉంటూ ఉన్నది, దాని ప్రాణము తప్పింపబడింది. అంటే ఆ బండ ఆ కుందేలుకు బలమైన జంతువు నుంచి కాపుదలను అనుగ్రహించింది. అదేవిధంగా బలవంతుడైన దేవుడు, బలహీనులమైన మనకి దేవుడు ఆశ్రయ దుర్గంగా ఉంటున్నాడు. మన ప్రాణం ఎప్పుడు కూడా ఒక జానడు 3 అడుగుల దూరంలో నుంచే తప్పింపబడుతూ ఉంటున్నది. అందుకొరకే యేసయ్య ప్రతిదినము మనల్ని కాచి కాపాడుతున్న, యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును అని వ్రాయబడి ఉంటూ ఉన్నది. అందుకొరకే దేవుడు మనకు ఆశ్రయ దుర్గం, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మన జీవితాల్లో నెమ్మదిని సమాధానాన్ని ప్రభు అనుగ్రహిస్తూ ఉంటాడు.
కనుక యెహోవాను ఆశ్రయించునరుడు ధన్యుడు, వాని పడి యొక్క ప్రాణము కాపాడబడుతూ ఉంటున్నది అని వ్రాయబడింది. 8వ మాటల్లో వ్రాయబడినప్పుడు ఆ యొక్క దేవుణ్ణి ఆశ్రయ యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. 2వ ఆశీర్వాదాన్ని మనం చూసినప్పుడు వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువ ఓరను దాని వేళ్ళు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకులు పచ్చగానుండును, వర్షం లేని సంవత్సరమును కూడా చింత నొందదు, కాపు మానదు అని వ్రాయబడి ఉంటుంది. కనుక ఈ యొక్క దేవుణ్ణి ఆశ్రయించి వారి యొక్క బ్రతుకులు ఎక్కడండి, జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాయి అని అంటాడు. అందుకొరకే మొదటి కీర్తనలో మనం చూసినప్పుడైతే ఏ విధంగా ఆ యొక్క 3వ వచనం, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును అని వ్రాయబడింది. ఎవరు ధన్యులు, ఎవరు ఎవరి యొక్క పనులు సఫలము చేయబడుతూ ఉంటాయి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలు యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలన అతడు చేయునదంతయు సఫలమగును అని వ్రాయబడింది. కనుక దేవుణ్ణి ఆశ్రయించువాడు, దేవుణ్ణి నమ్ముకొనువాడు దేవుని వాక్యాన్ని అనుదినము పఠిస్తూ ఉంటూ ఉంటాడు. అంటే దేవుని వాక్యాన్ని ఏది చదువుతున్నాడు, దేవుని వాక్యాన్ని ఏది వింటూ ఉన్నారో దాన్ని నమ్ముతూ ఉంటాడు, దాన్ని అనుసరించువాడు దేవుని సన్నిధిలో ధన్యులుగా పిలువబడుతూ అతడు చేయునదంతయు సఫలమగును అని అంటాడు. అందుకొరకే అతడు ఏమంటాడు, వెట్ట కలిగినను, దానికి వెట్ట కలిగినను అతడు భయము నొందడు. దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యపరచబడతాడు, దేవుని వాగ్దానాన్ని బట్టి నిరుత్సాహములో నుంచి ఆ ఉత్సాహంలోనికి వస్తూ ఉంటుంటాడు. అందుకే భక్తుడు అంటాడు కదా, నీ వాక్యము నన్ను అనుదినము బ్రతికిస్తుంది, బాధల్లో అది నాకు నెమ్మదిని అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవుని వాక్యము మనల్ని ఎన్నడూ కూడా నిరుత్సాహంలోనికి నెట్టదు, అది అనుదినము మనల్ని బ్రతికిస్తూ బాగు చేస్తూ మనల్ని బలపరుస్తూ ఉంటూ ఉన్నది. అందుకొరకే అతడు దాన్ని ఆశ్రయించినప్పుడు, వాక్యాన్ని వాక్యమైన దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు అతడు ఎన్నడూ భయపడడు అని అంటాడు. అతడు చేయునదంతయు సఫలమగును, దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పట్టు వలె ఉందరు, న్యాయ విమర్శల దుష్టును నీతిమంతుల సభలో పాపులు నిలువరు అని అంటాడు. దేవుని విడిచి, దేవుని మార్గాన్ని విడిచినట్లయితే గాలికి ఏ విధంగా పొట్టు కొట్టుకొని పోతూ ఉంటుందో ప్రతి పరిస్థితుల్లో గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటూ ఉంటారు. దేవుని వాక్యం చేత బలవంతులైన వారు ధాన్యపు బస్తలోకి వెత్తబడిన అమూల్యమైన విత్తనం వలె, శ్రేష్టమైన విత్తనం వలె వారు ఉంటారు. అది ఏ విధంగా ఉపయోగపడుతుంటుంది, తినడానికి ఆహారముగాను విత్తడానికి విత్తనముగాను ఉంటూ ఉన్నది. అందుకొరకే దేవుణ్ణి నమ్ముకొని వారు ధన్యులు. దేవుని నమ్మిన ఇస్సాకు తన పొలంలో పంట వేశాడు, నూరంతల ఫలితాన్ని ఆయన నూరంతల ఫలితాన్ని పొందుకొనెను అని వ్రాయబడింది. అందుకొరకే దేవుని సన్నిధిలో విశ్వాసం ఉండి మనము పనిని ప్రారంభిస్తాం. మన పంట విషయంలో, మన సేవ విషయంలో, మన వ్యాపారం విషయంలో, మన ఉద్యోగం విషయంలో ఎలాంటి తలంపును కలిగి ఉంటున్నావు, విద్య విషయంలో దేవుణ్ణి నమ్ము, దేవుని మీద మనము భారం వేసి దేవుని వాక్యమందు మనం బలపరచబడుతూ అనుదినము విశ్వాసానికి మూలమైన వాక్యము, విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూస్తూ మన పరుగు పందాన్ని, అనగా మన విశ్వాసాన్ని మనము ఆ విశ్వాసంలో మనం ముందుకు సాగుదాం. అవిశ్వాసపరిచే, బలహీనపరిచే మాటల్ని, సాతాను మాటల్ని మనం వినకుండా దేవుని వాక్యం మీద మనం మనసుంచి దేవుని వాక్యము అది నిజమైంది, అది సజీవమైంది, అది నెరవేర్చేది గనక వాగ్దానాన్ని పట్టుకొని మనం ముందుకు సాగుదాం. ఈరోజు ప్రభు మనకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, యెహోవాను ఆశ్రయించునరుడు ధన్యుడు, యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్ళను తన్నును వెట్ట కలిగినను దానికి భయపడడు. అవును, సమస్యలు వస్తూ ఉంటాయి,
ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఇరుకులు వస్తూ ఉంటూ ఉంటాయి. కొన్నిసార్లు చేసిన కష్టార్జితానికి అది ఫలముగా ఉండకపోవచ్చు, ఫలభరితంగా ఉండకపోవచ్చు. కానీ అదేమంటాడంటే, ఒకవేళ దాని ఆకులు పచ్చగా నుండు వెట్ట కలిగినను దానికి భయపడడు. ఆ విధంగా అనేక విషయాలు ఉంటూ ఉండవచ్చు, సమస్యలు ఉండవచ్చు, బలహీనత. అయినను ఏమంటాడంటే, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. దాని ఆకులు పచ్చగా ఉంటాయి. ఎందుకనంటే అది నీటి కాలువల యోరన అది నాటబడి ఉంటూ ఉన్నది. ఒక చెట్టుకు కొంత మట్టికే నీరు అవసరం, మానవుడు పోసే నీరు అవసరం, వర్షం అవసరం. అయితే దాని వయసు పెరిగిన కొద్దీ దాని వేర్లు లోపలికి బలంగా చొచ్చుకొని పోయి ఆ నీ భూమిలో ఉంటున్న నీటిని ఆ వేర్లు తాకుతూ ఉంటున్నప్పుడు మానవుడు పోసిన ఆ యొక్క నీరు దానికి అవసరం లేదు. అందుకొరకే ప్రియ సహోదరి సోదరుడా, మానవులను ఆశ్రయించకంటే యెహోవయందు, వాక్యమందు, ఆరాధన యందు, ప్రార్థన యందు బలవంతులమై ఉందాం. శ్రమల్లో కష్టాల్లో వచ్చినప్పుడు భయపడ, అందుకొరకే దేవుణ్ణి ఆశ్రయించేవాడు వచ్చిన పరిస్థితులకు భయపడడు. ఎందుకంటే దేవుడు తా వర్షం లేని సంవత్సరమున కూడా చింత నొందకుండా ఆ చెట్టు కాపు మానదు అని అన్నాడు. మన జీవితాల్లో దేవుడు వాగ్దానం చేశాడు, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని వ్రాయబడింది. ఇక్కడ వాగ్దానం కూడా అదే మనకి, యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా నుండును. బలహీనులకు బలవంతుడైన దేవుడు మనకు బండ, మనకు అండ ఆయన ఉంటున్నాడు. మన ఆశ్రయ దుర్గమై ఉంటూ ఉన్నాడు. మన ప్రాణాన్ని తప్పించేవాడు, మనల్ని అభివృద్ధి చేసేవాడు, మన కష్టార్జితాన్ని ఆశీర్వదించేవాడు. వాగ్దానం చేసేది ఏంటంటే, నీవు దేవుని నమ్ముకోవడానికి ఇష్టపడినట్లయితే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి ఈ వాగ్దానము సొంతం. మరి ఇదే కాలంలో దేవుని వాగ్దానాన్ని మనం సొంతం చేసుకుందామా? దేవుని నమ్ముదామా? అవును ప్రభా, నీ వాక్యం శ్రేష్టమైందయ్యా. మనుషులు మాట తప్పుతారు, కానీ నువ్వు మాట తప్పే దేవుడవు కాదు. నేడు నేను చేయు పనులన్నీ కూడా అతడు చేయునదంతయు కూడా సఫలమగునని వాగ్దానం చేశా. నాలోచ్యలు నేను చేయు పనులన్నీ కూడా సఫలం చేయ్యా అని మనం ప్రార్థన చేద్దాం. మనము తలపెట్టిన ప్రతి కార్యం దేవుడు తన నామమును బట్టి ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. కృపయు కనికరము కలిగిన మా యేసు ప్రభువానికి స్తోత్రములు తండ్రి, నాయనానికి స్తోత్రములు తండ్రి. దేవుని విడిచిపెట్టి నరులనే ఆశ్రయించి ఇక దేవుడు లేడన్నట్లుగా బ్రతికినట్లయితే వానికి శ్రమ అంటూ ఉన్నాం, వాడికి శాపము అంటూ ఉన్నాం. అవును ప్రభువానికి స్తోత్రం. యెహోవాను నమ్ముకొను నరుడు ధన్యుడు, వాడు నీటి కాలాల యొద్ద నాటబడునని వాగ్దానం చేయబడి ఉంటుంది. ఒకవేళ సంవత్సరం వర్షం లేకపోయినా దాని ఆకు ఎండిపోదు, దాని సారం పోదు, అది ఫలములను అనుగ్రహించి దాని చింత నొందదు, కాపు మానదు అంటుంది. ఆ సంవత్సరం వర్షం లేకపోయినా దాని ఆకులు వాడవు, చింత నొందదు, కాపు మానదు. అవును ప్రభువానికి స్తోత్రం. నీలో మేము అంటకట్టబడినట్లయితే నూరంతలుగా ఫలిస్తాం. మేము చేయి కష్టార్జితం అంతా కూడా ఆశీర్వదించబడతాం. దుష్టులు అలాగలు ఉండట్లేదు ప్రభువానికి స్తోత్రం. నీతిమంతుడు చేయనిదంతా కూడా సఫలమగును అంటున్నా. ప్రభువానికి స్తోత్రములు తండ్రి. మా కార్యాలన్నీ కూడా సఫలం చేయండి. ఇస్సాకు పొలంలో విత్తనం వేశాడు, దేవుని అందు నమ్మిక ఉంచు, నూరంతల పంట కోసి ఉంటూ ఉన్నా. నీ అందరి విశ్వాసం ఉంచు. మా వ్యాపారాన్నైనా, మా పనులనైనా, మా ఉద్యోగానైనా, మా విద్యనైనా, మా యొక్క సేవనైనా నీ అందు విశ్వాసం ఉంచి ప్రారంభించుటకు సహాయం దయచు. అవును ప్రభా, ఈ లాక్డౌన్ తర్వాత ప్రభానికి స్తోత్రం. పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, సేవ అన్నీ ప్రారంభించబడుచు ఉంటున్నాయి. కనుక ఇస్సాకు వలె నీ అందు విశ్వాసం ఉంచి నూరంతల పంట కోసేవారుగా సహాయం దయచు. నూరంతల ఆశీర్వాదాలు అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం. అవును ప్రభానికి స్తోత్రములు తండ్రి. నిన్ను ఆశ్రయించి నరుడు ధన్యుడు అంటూ ఉన్నా. అయానికి స్తోత్రములు ప్రభా. మేము నిన్ను ఆశ్రయించి ఆయనానికి స్తోత్రం, నిన్ను నమ్ముకొని మేము ముందుకు సాగుటకు మా విశ్వాసమును కర్త అయిన
యేసు వైపు చూసి మేము ముందుకు సాగుటకు సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాను మా ప్రియ తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసు రక్తం జయం, ప్రభు రక్తం జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.